హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్నాను బీరకాయతో తాలింపండి. బీరకాయ రిడ్జ్ గార్డెన్ కూడా అంటారు. బీరకాయని ముందుగా పీల్ తీసి పెట్టాలండి. పీల్ తీసి కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టాలండి. బీరకాయలు, ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసి పెట్టానండి. చూస్తున్నారు కదా, ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసి పెట్టానండి. సాల్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఈ మూడు మిక్సీ కాడిచ్చి కారం చేసి పెట్టానండి. లేదంటే కొంతమంది ఇష్టం లేని వాళ్ళు మిరపకాయలు కూడా ఇలాగే సన్నగా తరిగేయచ్చండి. ఇలా మిక్సీకి వేస్తే కాస్త కారం అలా ఆడిచ్చి వేస్తే బాగుంటుందండి. ఇది ఎందుకంటే డైరెక్ట్గా పండుగ తగిలినప్పుడు కారం అవుతుంది కదా పచ్చిమిర్చి అనేది, కాబట్టి మిర్చి ఇలా అయినా వేసుకోండి, లేదంటే కారం ఆడిచ్చైనా ఇలా అయినా వేసుకోండి. అలాగే టమోటా కూడా చిన్నగా కట్ చేసి పెట్టానండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేయాలండి. 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలండి. ఇలా పెద్దదైతే, పెద్ద గరిటెల లాగా అయితే 1½ వేయండి, చిన్నదైతే 2 స్పూన్స్ యాడ్ చేయండి. ఆయిల్ బాగా వేడైందండి. ఎన్నగా బాల్లు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, చిటపటలాడాక ఆనియన్ వేయాలండి. ఫస్ట్ ఆనియన్ వేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచాలండి, కలబెడుతూ ఉండాలి. 2 మినిట్స్ చాలండి, ఎక్కువసేపు వద్దు. ఆనియన్ పూర్తిగా మగ్గిపోతే మళ్ళీ బీరకాయ కూడా మగ్గాలి కదండి. మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేయాలండి. బాగా కలపాలండి. బాగా చూస్తున్నారు కదండి, సాల్ట్ వేయాలండి. బీరకాయ ముక్కలకి సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా మగ్గుతుందండి. సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేస్తామండి. మూత పెట్టేస్తే బాగా మగ్గుతుందండి. కాస్త మీడియంలో పెడుతున్నానండి ఫ్లేమ్. మధ్య మధ్యలో మూత తీసి కలబెడుతూ ఉండాలండి. చూస్తున్నారు కదా, బీరకాయ కాస్త మగ్గాక టమోటా యాడ్ చేయండి. మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ఉన్నాయి కదండి, అవి యాడ్ చేయాలండి. ఎందుకంటే టమోటా కూడా మగ్గాలి కదండి. బీరకాయ పూర్తిగా మగ్గాక వేస్తే బీరకాయ మాడిపోతుందండి టమోటా మగ్గేలోపు. కాబట్టి బీరకాయ హాఫ్ మగ్గితేనే టమోటా వేసేసి మూత పెట్టేయాలండి. చూస్తున్నారా అండి, టమోటా కూడా మగ్గడానికి వచ్చిందా అండి. ఇంకాస్త మగ్గితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కాస్త పసుపు యాడ్ చేయండి. అలాగే మేము ఆడిచ్చి పెట్టుకున్న కారం,
వేసి బాగా కలపాలండి. ఇక మూత పెట్టకూడదు అండి. పచ్చిమిర్చి కారం వేసాక బాగా కలిపేసి మగ్గనివ్వాలండి. పచ్చిమిర్చి కారం పచ్చి స్మెల్ వస్తూ ఉంటుంది కదండి, ఆ పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించాలండి. ఓకే అండి, రెడీ అయిపోయిందండి మన బీరకాయ తాలింపు. ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా కాస్త కారం తక్కువ వేస్తే పిల్లలు కూడా తింటారండి. చాలా బాగుంటుంది, బీరకాయ హెల్త్కి కూడా చాలా మంచిదండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.